గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది. రేపు మాపో జగన్ సమక్షంలో చేరడానికి ముహూర్తం పెట్టుకున్నారు మోదుగుల. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? బరిలో నిలిచేది ఎంపీగానా ఎమ్మెల్యేగానా? ఆయన పోటీకి చోటెక్కడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ మారడం కన్ఫర్మ్, కానీ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేదే క్వశ్చన్. పోటీకి ముచ్చటగా మూడు నియోజకవర్గాలు. అసెంబ్లీకి పోటీ చేస్తారా, పార్లమెంటు బరిలో ఉంటారా, పార్టీలో చేరగానే జగన్ క్లారిటీ ఇచ్చేస్తారా? ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీ పదవే బాగుందంటూ ఐదేళ్లు అసంతృప్తితోనే గడిపేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. 2009లో నర్సారావుపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మోదుగుల 2019లో అక్కడి నుండి పోటీ చేయాలని భావించారు. అయితే టీడీపీ నాయకత్వం తీరుతో తీవ్రంగా విభేదిస్తున్న మోదుగుల చివరికి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వాస్తవంగా గతేడాదే మోదుగుల వైసీపీ తీర్థం తీసుకోవాల్సి ఉందే. మోదుగుల బావ గత ఎన్నికల్లో నర్సారావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అయోధ్య రామిరెడ్డి మళ్లీ పోటీ చేయాలా లేదా అన్నది నిన్న మొన్నటి వరకు తేల్చుకోకపోవడంతో ఇప్పటి వరకు మోదుగుల ఆగారు. అయోధ్య రామిరెడ్డి పోటీ ఆలోచనను విరమించుకోవడంతో వైసీపీలో మోదుగులకు లైన్ క్లియర్ అయింది. వైసీపీలో చేరుతున్న మోదుగుల ఎక్కడి నుండి పోటీ చేస్తారన్నది క్లారిటీ రావడం లేదు. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే లావు కృష్ణదేవరాయలను ఎంపిక చేశారు జగన్. ఆయన అన్ని నియోజకవర్గాల్లో తిరిగి నేతలను కలిసి కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. ఈ సమయంలో కృష్ణదేవరాయలను మార్చడం కుదిరే పని కాదంటున్నారు పార్టీ నేతలు. వాస్తవానికి మోదుగుల కోసం చాలా కాలం నర్సారావుపేటను ఖాళీగా పెట్టారు జగన్. మోదుగుల ఎటూ తేల్చుకోకపోవడంతో అప్పటి వరకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్గా ఉన్న కృష్ణదేవరాయలను నర్సారావుపేటకు మార్చారు. మళ్లీ ఆయన్ను అక్కడి నుండి కదపడం ఏ విధంగానూ మంచిది కాదనే భావన ఆ జిల్లా నేతల్లో ఉంది. మోదుగులకు ఉన్న మరో అవకాశం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం. అక్కడ వైసీపీ కాపు నేత కిలారి రోసయ్య ఉన్నారు. ఎంపీగా పోటీ చేయాలనే ఆశతో కిలారి ఉన్నా ఆయన ఆర్థిక సామర్థ్యం అంతంత మాత్రమే కావడంతో అర్ధ అంగ బలాలు ఉన్న గట్టి నేతల కోసం వెతుకుతున్నారు జగన్. మోదుగులను గుంటూరు పార్లమెంట్ సీటు నుండి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ వైసీపీలో నడుస్తుంది. గుంటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ప్రధాన పార్టీల తరపున రెడ్లు ఎవరు ఎంపీగా పోటీ పడలేదు. మరి మోదుగులను బరిలోకి దింపితే లాభమా నష్టమా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మోదుగుల ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న గుంటూరు తూర్పు, మంగళగిరి, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈసారి ఇంకొన్ని నియోజకవర్గాలను పార్టీ గెలుచుకోవడం ఖాయమంటున్న వైసీపీ నేతలు మోదుగులను పోటీ చేయించడమే ఉత్తమమంటున్నారు. ఒకవేళ గుంటూరు ఎంపీగా కుదరకుంటే సత్తెనపల్లి, పొన్నూరు, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏది ఇచ్చినా పోటీ చేస్తానని మోదుగుల చెప్తున్నట్లు సమాచారం. అయితే మోదుగులకు ఉన్న అంగ అర్ధబలాల దృష్ట్యా ఆయన్ని ఎంపీగా పోటీ చేయించడమే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు జిల్లా వైసీపీ నేతలు. ఇదే విషయాన్ని జగన్ చెవిలో వేసినట్లు సమాచారం. మోదుగుల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన జగన్ ఆయన పార్టీలో చేరగానే ఆ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.